Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిని నిర్లక్ష్యం చేయట్లేదు, అమరావతి నుంచి రాజధాని తరలించట్లేదు అనేది అక్షర సత్యం. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, అక్కడే సమావేశాలు జరుగుతాయి, అక్కడే ఇంకా అభివృద్ధి వస్తుంది. ఒక అభివృద్ధికి నమూనాను కూడా అక్కడ సిద్ధం చేస్తున్న విషయం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. విశాఖపట్నం అనేది హైదరాబాద్ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా పెద్ద నగరం. విశాఖపట్నం అన్ని వనరులు అన్ని హంగులు ఉన్న నగరం. అలాంటి ఎదుగుతున్న నగరంలో రాజధాని పెడితే కొత్తగా మనం మళ్ళీ భూసేకరణలు చేసి రకరకాల ప్రయత్నాలు చేసి చేయక్కర్లేకుండా అదే నగరంలో పరిపాలన రాజధాని ఉంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే ఇవాళ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ విభజనని ఈ వికేంద్రీకరణని వ్యతిరేకిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీకు విశాఖపట్నం మీద ప్రేమ లేదు, ఉత్తరాంధ్ర మీద ప్రేమ లేదు, మీకు కర్నూలు మీద ప్రేమ లేదు, రాయలసీమ మీద ప్రేమ లేదు. కేవలం మీ స్వప్రయోజనాల కోసం, మీ రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం, మీ వాళ్ళ కోసం, మీ కొంతమంది మీ నాయకుల ప్రయోజనాల కోసం అమరావతిని విపరీతమైన ప్రేమ చూపిస్తామో తప్ప ఏంటి అక్కడ మీకున్న ప్రత్యేకత అని అడుగుతున్నాం మేము. పైగా ఇవాళ మీడియాలో చూస్తే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తుంటే ఒక ప్రాంతం మీద ఒక కులం మీద ద్వేషంతో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందని చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాం. ఇదే విశాఖపట్నంలో మీరు చెప్తున్న కులం లేదా, మీరు చెప్తున్న కుల నాయకులు లేరా, మీరు చెప్తున్న కులానికి సంబంధించిన పాపులేషన్ లేదా అని మేము అడుగుతున్నాం. ఇదే కర్నూలులో లేరా అని అడుగుతున్నాం. ఈ కులం గొడవ ఏంటి మధ్యలో? ఎందుకు మీరు ఈ విధంగా ప్రతిదానికి కులం రంగు మతం రంగు పులమాలని ప్రయత్నం చేస్తారు? ఇప్పటికైనా సరే మీకు ఒక ఇంతకాలం సీనియర్ అని చెప్పుకుంటారు, ఆ జ్ఞానం అనేది లేదా అని అడుగుతున్నాం మేము. ఏ కులాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారో చెప్పండి పోని. అక్కడున్న అమరావతిలో ఉన్న రెండు రాజధాని ప్రజల్లో ఉన్న రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలే కదా గెలిచారు. మీ తనయుడు లోకేష్ ఓడిపోయింది కూడా అక్కడే కదా. విశాఖపట్నంలో పోనీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారా? మీ ఎమ్మెల్యేలే కదా, నలుగురు గెలిచారు అక్కడ. మరి ఇలాంటప్పుడు ఈ సిగ్గులేని మాటలు ఎలా మాట్లాడతారని అడుగుతున్నా. ఇవాళ విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు, దీన్ని మేము స్వాగతిస్తున్నాం, విశాఖపట్నంలో ఈ పరిపాలన రాజధాని పెట్టడం అనేది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నేను చూశాను. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులే హర్షిస్తుంటే మరో పక్క కొంత ఈయనకి అనుకూలమైన మీడియా ఇవాళ ఏం రాసింది? గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారంట, వాళ్ళందరూ రాజీనామా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారంట, ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి చేయాలని ప్రయత్నం చేస్తామని ఒక కట్టుకథలు అల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక పై పక్క మళ్ళీ కొన్ని లీకులు, ముఖ్యమంత్రి గారి తీసుకునే నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు కలత చెంది ఆయనే రాజీనామా చేయాలనుకుంటున్నారని ఒక లీకు. ఈ లీకులతోనే జీవితం అంతా గడిచిపోతుంది చంద్రబాబు నాయుడు గారు. పైగా గవర్నర్ గారి మీద చాలా దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఏదో ప్రభావితం చేశారని మాట్లాడుతున్నారు. వ్యవస్థల్ని ప్రభావితం చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు. ఇవాళ గవర్నర్ గారిని ప్రభావితం చేశారని మాట్లాడడమే కాకుండా అసలు గవర్నర్ చేసిన దుర్మార్గం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వ్యవస్థలన్నీ ఆయన చెప్పాలని ఆయన చెప్పినట్టు నడుచుకోవాలనే కథ ముగిసిపోయింది. ఇవాళ గవర్నర్ గారిని తప్పుపట్టే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న యనమల రామకృష్ణ గారు ఒక ఉత్తరం రాస్తారు గవర్నర్ గారికి, వారు ఏం చేయాలో కూడా వీళ్ళే చెప్తారు. ఒక రాజ్యాంగ నిపుణుడైన గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాజ్యాంగ ఉల్లంఘనలకి కేంద్ర బిందువు లాంటి తెలుగుదేశం పార్టీ వారి నాయకులు ఎలా చేయాలో చెప్తా ఉంటారు. ఇవాళ వాళ్ళ మాట చెల్లుబాటు కానట్టుగా గవర్నర్ గారు వారి సలహాలను స్వీకరించలేదు కాబట్టి గవర్నర్ని తప్పుపడుతూ వారి మీద బురద జల్లే కార్యక్రమం మొదలుపెట్టారు. పైగా గవర్నర్ చేస్తే అయిపోద్దా, దీన్ని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసని మాట్లాడుతున్నారు. మేము చెప్తున్నాం, కుట్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు, కుతంత్రాలకి నిలువుటార్థం చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం, ఇలా రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అమరావతిని కాపాడుకుంటున్నామనే కార్యక్రమం చేస్తూ కొత్త కుట్రలకి తెరదీసే ప్రమాదం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అది అందరూ గ్రహించాలి ప్రజలందరూ అని ముందే నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు గవర్నర్ సంతకం పెడితే అయిపోద్దా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిది ఏమైంది, ఈయన చక్కగా కరోనా పేరుతో హైదరాబాద్లో కూర్చుని కుట్ర రాజకీయాలన్నింటినీ అక్కడి నుంచి నడుపుతా ఉన్నాడు. ఈయన హైదరాబాద్లో కూర్చుంటాడు, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ కురిపిస్తాడు. ఏదైనా భవిష్యత్తులో అమరావతిని ఇక్కడి నుంచి తరలించేస్తారంటూ భ్రమలు కల్పిస్తూ
వికేంద్రీకరణ వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఎక్కడైనా సరే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాలని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి కుట్రలకి కేంద్ర బిందువు ఇంతకుముందే నేను చెప్పా. దయచేసి ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి ప్రజల ఆకాంక్షలను. కేవలం అంటే రాజధాని వస్తే అభివృద్ధి వచ్చేస్తుందా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మరి రాజధాని వచ్చేస్తే అభివృద్ధి వచ్చేస్తుందా అని మాట్లాడుతున్న వాడివి, రాజధాని అక్కడి నుంచి వెళ్ళిపోతే అభివృద్ధి ఆగిపోద్దా అమరావతిలో అని మేము అడుగుతున్నాం. విశాఖపట్నంలో రాజధాని వస్తే అభివృద్ధి రాదని నువ్వు అంటావు, అభివృద్ధికి రాజధానికి సంబంధం లేదని మాట్లాడుతున్నావు. అలాంటప్పుడు అమరావతిలో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతున్నా. అంటే మీ మాట చెల్లుబాటు అవ్వాలి. ఐదేళ్లు మీరు కడతానంటే మేము ఏమైనా వద్దన్నామా? ఈ ప్రజలు ఏమైనా వద్దన్నారా? మిమ్మల్ని అద్భుతమైన బ్రిడ్జిలు కట్టద్దన్నారా? అద్భుతమైన భవనాలు కట్టద్దన్నారా? అద్భుతంగా అమరావతిని తీర్చిదిద్దని ఏమైనా చెప్పారా? మీకు అబద్ధాలు మాట్లాడి అభూతకల్పనలు అల్లి ఒకరోజు సింగపూర్ అంటాడు, ఒకరోజు అమెరికా అంటాడు, ఒకరోజు ఆఫ్రికా అంటాడు, రకరకాల డిజైన్లు రకరకాల కార్యక్రమాలు నడిపించి చాలా దుర్మార్గమైన వ్యవస్థను ఐదేళ్ళు నడిపించి చివరికి అక్కడ మనం వెళ్ళి చూస్తే ఒక్క ప్లాట్ రైతుకి అందించలేదు. వీడి పట్టిన భూముల్లాగా ఆ సారవంతమైన భూములన్నింటినీ కూడా తయారు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. దీనికి తోడు లోకేష్ జగన్ ట్రాప్లో గవర్నర్ పడ్డారని మాట్లాడుతున్నాడు. అలా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? ఆ లోకేష్ ఏంటి, గవర్నర్ ఏంటి, ఆ లోకేష్ ఉన్న స్థాయి ఏంటి అని అడుగుతున్నాం మేము. జగన్ ట్రాప్లో పడుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అంత బాధపడిపోతున్నారు మీరు? అమరావతి పేద మీకు ఎందుకు అంత ప్రేమ? ఇవాళ ఈ రకమైన వికేంద్రీకరణ నమూనా, పరిపాలన వికేంద్రీకరణ జరగాలనే నమూనాని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలనే కార్యక్రమం చూస్తూ ఉన్నాయని వార్తలు వింటాం, చదువుతున్న పత్రికలు. రాజస్థాన్ కావచ్చు, కేరళ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కొన్ని రాష్ట్రాలు ఈ మోడల్ని, ఇదే విధంగా వికేంద్రీకరణ జరగాలనే మోడల్ని పూర్తిగా అధ్యయనం చేస్తా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అసలు ఒక ఓటు రెండు రాష్ట్రాలని నినాదం బీజేపీ ఆ రోజే కాకినాడ ప్లేనరీలో నిర్ణయం తీసుకుంది 2000లో. ఎందుకు? చిన్న రాష్ట్రాలు ఉండాలి, వికేంద్రీకరణ జరగాలి, అప్పుడు మాత్రమే అభివృద్ధి వస్తుంది, అప్పుడు మాత్రం అన్ని ప్రాంతాలకి సమానమైన గౌరవం వస్తుంది అనేది వారి ఆలోచన కూడా. ఈయన అంటాడు ఇది కేంద్ర పరిధిలో అంశం, మీకేం సంబంధం ఒకరోజు, ఇంకో రోజు ఏమంటారంటే అసలు విభజన చట్టానికి ఇది స్ఫూర్తికి విరుద్ధం అని మరొక రోజు ఈయన యనమల రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ చాలా స్పష్టంగా చెప్పింది రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం అంశం కాదు, ఇది రాష్ట్ర పరిధిలో ఉంది అని చాలా స్పష్టంగా బీజేపీ అధికార ప్రతినిధులు ప్రకటించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా జరగాలంటే అన్ని వేళల్లో జరగదు. మీరు ఇక్కడ అధికారంలో ఉన్నాడు, మీ సొంత రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఆ రోజు మీరేం చెప్పారు? సిబిఐ కూడా ఇక్కడ రాకూడదని చెప్పారు. కేంద్రానికి ఏంటి ఇక్కడ అని పని ఏంటని చెప్పారు. మరి కేంద్రానికి ఇక్కడ పని ఏంటి? కేంద్రం జోక్యం చేసుకోకూడదు, సిబిఐని కూడా అడుగు పెట్టినామని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలో కేంద్రం చెప్పాలని ఎలా చెప్తాడు ఆయన? అసలు శివరామకృష్ణన్ కమిటీని ఆ రోజు ఎందుకు నియమించారు విభజన సమయంలో? శివరామకృష్ణన్ కమిటీ ఆ రోజు ఏం చేసింది? ఏ ప్రాంతం అనువైందో చెప్పింది, ఏ ప్రాంతం అనువు లేదో చెప్పింది. మరి అనువు లేదని చెప్పిన ప్రాంతంలో మీరు తీసుకొచ్చి అమరావతిలో ఎలా కట్టారు? మిమ్మల్ని ఆ రోజు ఏం ప్రేరేపించింది? సిఆర్డీఏ తీసుకొచ్చి మీరు గీసిన హద్దుల వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది చాలా స్పష్టమైన ఆధారాలతో కమిటీలు నివేదికలు ఇచ్చాయి. మీరు ఏదైతే హద్దులు నిర్ణయించారో ఆ హద్దుల పక్కనే మీ మద్దతుదారులకు భూములు ఉన్నాయనేది విషయం వాస్తవం కాదా? అమరావతి మీద మీకు రియల్ ఎస్టేట్ ప్రేమ కదా? రియల్ ఎస్టేట్ మీద ఏ రోజైనా మీకు ప్రేమ ఉందా రియల్ ఎస్టేట్ మీద తప్ప? ఇవాళ మీ ఆస్తులు తరిగిపోతాయని, మీ అంచనాలు పడిపోతున్నాయని, మీరు అనుకున్న స్పెక్యులేషన్స్ అన్ని గాలిబడలా కూలిపోతున్నాయనే కదా మీ బాధ. చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యవస్థలను నాశనం చేయడం జగన్ గారి ట్రేడ్ మార్క్ అని లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు లోకేష్ ఏంటి, లోకేష్ స్థాయి ఏంటి అని అడుగుతున్నా. వ్యవస్థల నాశనం గురించి ఆయన నానా చెప్పాలి. అసలు వ్యవస్థల్ని నాశనం చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి పేటెంట్ ఉంది ఈ దేశం మొత్తం మీద. ఎప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళని వాడగలుగుతానని నమ్మకం అయింది. ఎలక్షన్ ముందు ఊరు ఊరు తిరిగాడు మోడీ గారికి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారు భుజమే చేసేశాడు. అయిపోయిందంతే, ఇలా నలుగురు ఎంపీలను తీసుకెళ్లి బీజేపీలో కూర్చోబెట్టి రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఇప్పుడు మోడీకి ఈయనకి మధ్యలో అసలు గ్యాప్ ఏమీ లేనట్టుగా ఈయన మొదటి నుంచి మోడీకి మద్దతు ఇచ్చినట్టుగా కలరిస్తూ ఉంటాడు. ఇక్కడేమో సిపిఐ సిపిఎం తీసుకొచ్చి అమరావతి ఉద్యమంలో కూర్చోబెడతాడు. అంటే ఈయన రాజకీయం ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటారా? లేకపోతే ఈయన చెప్పిందే వేదమని ప్రజలందరూ నమ్ముతున్నారని భ్రమలు పడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు.